ఇది అంత్యకాల పిలుపు, చివరి ఘడియ మేల్కొలుపు. అంత్యకాల పిలుపు, చివరి ఘడియ మేల్కొలుపు. భూ ప్రజలందరికీ ఇది దేవుని తుది పిలుపు, పాపములో ఉన్న వారికి ఇది మేలు కొలుపు. ప్రేమైన దేవుని పిల్లైన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుని చిత్తమును బట్టి మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడేటువంటి ధన్యతను దేవుడు నాకు ప్రసాదించాడు. అంత్యకాలానికి చివరి వర్తమానాలు అనేటువంటి ఈ యొక్క వర్తమానాలను మీరు వీక్షిస్తున్నారని మేము ఆశపడుతున్నాం. విని గ్రహించండి, ఆలోచించండి, ఏమిటి ఏం చెప్తున్నారు, దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి, కొత్తగా జ్ఞానం నేర్చుకోవడమా లేదా బ్రతుకును మార్చుకోవడమా, ఏది ఆధారపడి ఉంది. వాళ్ళు చెప్తే బాగుంటుంది, వీళ్ళు చెప్తే బాగుంటుంది, వీళ్ళ జ్ఞానం చెప్తారు, వీళ్ళ జ్ఞానం చెప్తారు అని చెప్పుకోవడం కాదు. ప్రేమైన వాళ్ళ జ్ఞానం విని నువ్వు ఎలా తయారయ్యావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేదే మెయిన్ పాయింట్. గనుక దీని మీద ఆధారపడి ఈరోజు మంచి అంశాన్ని మీ ముందుకు తేబోతున్నాను. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగురుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమున కొందనాలు. ఆయన నీ పిల్లలకు నీ మాటలు చెప్తుండగా వినగలిగే చెవులను గ్రహించురుదేని ప్రసాదించి మాట్లాడుతున్న నాకు నీ ఆత్మ సహాయంను ప్రసాదించమని యేసువారి పరిశుద్ధ నామన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశం నీ ప్రాణం ఎవరి కోసం, నీ ప్రాణం ఎవరి కోసం. ప్రాణము అనగా నిర్వచనం రక్తము అని అర్థం. బైబిల్ చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచిస్తే ప్రాణము అనగా రక్తము. కానీ ఇంకా లోతుగా మనం ఆలోచించాలి ఈరోజు. అయితే నీ ప్రాణం ఎవరి కోసం, నా ప్రాణం ఎవరి కోసమా అంటే, మనిషికి ఏదైనా అర్థం కావాలన్నప్పుడు, పరలోక నిమిత్తమైనటువంటి జ్ఞానం అర్థం కావాలనుకున్నప్పుడు, దాన్ని వివరించినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళవలసి వస్తుంది. ఆయన మనకు అర్థమయ్యవలసిన విషయాలన్నీ వ్రాయించాడు. వ్రాయించినటువంటి ఆ విషయాలను కూలంకషంగా అర్థం చేసుకుని, ఓ యేసుక్రీస్తు వారు ఈ విధంగా మనకు చెప్పారు గనుక ఆయనే మన జీవితానికి మాదిరి గనుక ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి భావన మనందరికీ రావాలి. కనుక ప్రియమైన దేనివల్లరా, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవ్వాలి ముందు. అలాంటి ఉద్దేశాన్ని మనం అడిగితే మొదటి యోహాన పత్రిక 3:16 మనం ఆలోచిస్తే బైబిల్లో యోహాన్ గారు రాస్తూ అంటున్నాడు, ఆయన ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. ఆయన అనగా క్రీస్తు మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక మనమును మన సహోదర నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. మనుషు కుమారుడు మార్కు సువార్త 10:45 మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నందుకు రాలేదు కానీ అనేకులకు కైదనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను అని రాసింది. ప్రాణము నిచ్చుటకు వచ్చెను, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. ప్రాణం అనగా రక్తం చిందించాడు అని అర్థం. ఎస్, అయితే యేసుక్రీస్తు వారు అనేకులు పాపంలో ఉన్న వారిని రక్షణలోనికి తేవడానికి, వారికి పాపక్షమాపణ కలగడానికి యేసుక్రీస్తు వారు రక్తం చిందించాడు. ఆయన రక్తం చిందించడం వల్ల ఈనాడు అనేక మంది పాపములో నుండి మారుమనసు పొందారు, రక్షణ పొందారు, పవిత్రులుగా మార్చబడ్డారు. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రులుగా చేస్తుంది అని చాలామంది అయితే యేసు రక్తం అవసరం లేదు అంటున్నారు. ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా ఉంటుంది ప్రేమిన వల్ల. ఆ ఫార్ములా ప్రకారంగా చేస్తేనే ఒక బిల్డింగ్ కట్టాలని కొలతలు ఉండాలి, కొలతలు లేకపోతే ఆ బిల్డింగ్ సరిగ్గా రాదు. ప్రతిదానికి ఒక సూత్రం ఆధారపడి ఉంటుంది. ఏమండి, నీటికి ఒక సూత్రం ఉంది, అలాగే లెక్కలు ఎన్నో చేయాలంటే వాటికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఒక పని చేయాలంటే దానికి కూడా ఒక సులువైన సూత్రం ఉంది. కానీ ఈ లోకంలో మానవుడి యొక్క పాపం పోవాలన్న కూడా ఒక సూత్రం ఉంది. లేదు ననకండి, సూత్రం లేకుండా ఏమి జరగదు. రక్తం, రక్తమే ఎందుకు ఇవ్వాలండి. ఎస్, వాటి గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏమండి, యేసు ఈనాడు మరి ఏమని చెప్తున్నాడండి, నేను అనేకుల నిమిత్తం నా ప్రాణమును పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి అంటే రక్తం చిందించండి అని. అదేమిటి, ఏసీ రక్తం ప్రతి పాపం నుండి మనిషిని పవిత్రపరుస్తున్నప్పుడు ఏసీ రక్తం సరిపోతుంది కదా, మళ్ళీ మనం ఎందుకు చిందించడం, మన రక్తం ఎందుకు, మనల్ని ఎందుకు చిందించమంటున్నాడు అంటే, ఇప్పుడు అడుగుదాం, బైబిల్ ముందుకెళ్ళి అడుగుదాం, బైబిల్ ప్రాణం గురించి ఏం చెప్తుందో. బైబిల్ ప్రాణం గురించి అపొస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 9:22 ఆలోచిస్తే,
రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును అని రాశాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. రక్తం చిందించాలి, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మైలుపడిన వాటి మీదకి అప్పుడున్నటువంటి గొర్రెని యొక్క రక్తంలో ఇసోపు అనేటువంటి మొక్కను ముంచి వాటన్నిటి మీద చిలకరించేవారు పవిత్రత కోసం, శుద్ధి కోసం. దాని అనుసరించి ఇలా చిలకరించడం వల్ల ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్ని సామాన్ల మీదకి ఆ డ్రాప్స్ పడతాయండి, ఆ చుక్కలు పడతాయి. ఉదాహరణకి హిందువులు షాపు తెరిచిన వెంటనే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో కొంచెం పసుపు నీళ్లు వేసుకుని వాళ్ళు దేవుడి నామాన్ని తలుచుకుంటూ చిలకరిస్తూ ఉంటారు అన్ని వస్తువుల మీద పడేటట్టు. అలాగే చిలకరించడం అన్నది, చిందించడం అన్నది, ఎందుకంటే ఈ చిందించడం వల్ల ఒక్కసారిగా విరజిమ్మి ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువుల మీద పడుతుంది. అలాగే సర్వ మానవాళికి యేసు రక్తం అవసరం, ఎందుకంటే సర్వ మానవాళి పాపం చేశారు కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రాస్తుంది. అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి ఏకముగా పనికిమాలిన వారు అయిపోయారని చెప్తుంది రోమీలకు రాసిన పత్రిక. అయితే అందరూ పాపం చేశారా? ఎస్, చేశారు. మరి అందరూ, ఇండియాలో ఉన్నవారు, పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే లండన్లో ఉన్నవారు, లేకపోతే అమెరికాలో ఉన్నవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళైనా పాపం చేసిన వారు, ఈ పాపం చేసిన వారు అందరి మీదకి ఈ రక్తం వెళ్ళాలంటే చిందాల, ఆ రక్తం చిందాల, చిలకరించాల. అందుకే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. అంటే పాపక్షమాపణ కలగాలంటే రక్తం చిందించాలి అన్నాడే. ఏ రక్తమే ఎందుకు చిందించాలి? ఓ ప్లేట్లో నీళ్ళు వేసుకుని మనుషుల మీద జరిగితే సరిపోదా? నీళ్ల వల్ల మనిషికి రాదా పవిత్రత, పాపక్షమాపణ కలగకుండా కలగదా అంటే ఆలోచిస్తే రక్తం వల్లే జరుగుతుంది. ఎందుకు రక్తం వల్లే జరుగుతుంది అంటే లేవీకాండం 17:11 ఓ చక్కనటువంటి మాటను బైబిల్ చెప్తుంది. ఆ మాటను మనం చదవగలిగితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో మనం గమనించగలం. లేవీకాండము 17:11 అండి, 17:11 ఏమరాస్తుందండి? రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహానికి ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయినట్లు బలిపీఠం మీద దాన్ని పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని. తప్పు మీరు చేశారు, పశ్చాత్తాప ఎక్కడి నుంచి కలుగుతుంది? ఒక మనుషుడు చేసినటువంటి తప్పుకి ఆ మనిషి పశ్చాత్తాపడాలి, ఆ మనిషి ప్రాయశ్చిత్తం చేయగలగాలి. అంటే ఆ మనిషి చేసిన పాపానికి ఆ మనిషి చావాలన్నమాట. చావాలంటే దేవుడు నిన్ను చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మానవ శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఆయనకి రక్త మాంసాలు ఇచ్చి ఆ రక్తాన్ని పాపం కొరకు చిందించాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఏమండి, మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. రక్తం దేహమునకు ప్రాణమే కానీ ఆ ప్రాణం రక్తంలో ఉందే, రక్తమే కాదట ప్రాణం, రక్తంలో ఉందంట ప్రాణం. అదిగో చెప్తున్నాడు అన్నమాట, రక్తము దానిలోనున్న ప్రాణాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎలా జరుగుతుంది? ఏ ఆ రక్తం, ఆ యొక్క రక్తం ఉన్న ప్రాణం ఏం చేస్తుంది? ఎలా పాపక్షమాపణ కలిగిస్తుంది మనకి? ఎలా పాపాలు క్షమించమని అడుగుతుంది మనల్ని అని మనం అడుగుతే, నీకు తెలుసో లేదో మనలో ఉన్న రక్తానికి స్వరం ఉందండి, అంటే మన ప్రాణానికి స్వరం ఉందన్నమాట. బిలీవ్, ఆశ్చర్యంగా ఉందండి, మన ప్రాణానికి స్వరం ఉందా? మన రక్తానికి స్వరం ఉందా? ఎస్. ఆదికాండము 4:10 కయ్యను తన తమ్ముడైన హెబెలును చంపేశాడు. కానుక ఇవ్వడంలో ఇద్దరిలో మనసుబద్ధలు ఏర్పడి తమ్ముని మీద కక్ష కట్టి తమ్ముడి యొక్క అర్పణను అంగీకరించాడు దేవుడని. దేవుని మీద పగ సాధించలేని చేతగానివాడు తన తమ్ముడి మీద కక్ష సాధించి చంపేశాడు. చంపేసినప్పుడు ఈ తమ్ముడు ఎక్కడున్నాడంటే, నా తమ్ముడికి నేను కాపలవాణా, ఏమో ఏమైపోడేమో నాకు తెలియదు అన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, మీరు తీశారో లేదో ఆదికాండం 4:10 నీ తమ్ముని రక్తము యొక్క స్వరము భూమిలో నుండి నాకు మొరపెడుతుంది అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, రక్తం అనగా ప్రాణం,
అంటే ప్రాణానికి స్వరం ఉందన్నమాట, మాట్లాడుతుందన్నమాట. ఏమండి మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుంది అని మీరు ఆలోచిస్తే అది కూడా వివరిస్తాను నేను. అంటే ప్రాణము రక్తములో ఉంది కనుక దీనికి కోరిక ఉంది, ఆశ ఉంది, కనిపెడుతూ కూడా ఉంటుందంటే ఈ ప్రాణం కోరుకుంది, ఆశ ఉంది, ఇంకా తన న్యాయం జరిగేలాగా న్యాయం జరిగేంత వరకు కనిపెడుతూ కూడా ఉంటుందంట. దాని గురించి మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఏమని మాట్లాడాడంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవంగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ కోరిక, తృష్ణగొనుచున్నది అంటే నీకున్నటువంటి ప్రాణానికే తృష్ణ ఉంది, అంటే కోరిక ఉంది. ఇకపోతే 62వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచిస్తే, మొదటి వచనాన్ని, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉంది. అదే 107:9 వచనంలో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును అన్నాడు. ప్రాణానికి ఆశ ఉందంటండి, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. అదే కీర్తన గ్రంథము 130:6 వచనంలో కావలవారు ఉదయము కొరకు ఎదురు చూసినట్టు నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది అన్నాడు. ఇవన్నీ కూడా ప్రాణానికున్న లక్షణాలండి, ప్రాణానికున్న లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఈ ప్రాణం కొరకు నీ కొరకు ఆలోచిస్తుందా అనేదే పాయింట్. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, కోరిక ఉంది, ఆశ ఉంది, కనిపెడుతుంది ఈ ప్రాణం. ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ప్రాణము నీ కొరకు ఆలోచిస్తుందా, లేక నీ పొరుగువాని గురించి ఆలోచిస్తుందా? నీ ప్రాణం నీ గురించి ఆలోచిస్తుందా? నీ పొరుగువారి గురించి ఆలోచిస్తుందా? ఎవరి గురించి ఆలోచిస్తుంది? దీని గురించి ఇంకా బైబిల్ విశ్లేషణలో మనం వెళదాం. ఏమండి ఎప్పుడు చూసినా నా పిల్లలు బాగోవాలి, నేను బాగోవాలి, మా ఆయన బాగోవాలి, మా ఆయనకు ప్రమోషన్ రావాలి, ఇంకా 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకా నేను సుఖపడాలని ఆలోచించుకునే వాళ్ళు ఎక్కువ అండి, తన గురించి ఆలోచించుకునేవారు ఎక్కువ. ఏమండి ప్రాణం తహతహలాడిపోతూ ఉండదు నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి, కానీ ఎదుటివాడి గురించి నీ ప్రాణం ఆలోచిస్తుందా? ఎదుటివాని యొక్క జీవితం గురించి నీ ప్రాణం ఆలోచిస్తుందా? దాని గురించి మనం బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే, 1 యోహాను పత్రిక 3:16 ఇందాక మనం చదివినట్టు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను అన్నారు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను కనుక మనమును మన సహోదరుడు. ఏ ఆయన ప్రాణం మన కోసం ఎందుకు పెట్టాడు? ఏమండి ఆయన ప్రాణం మన కోసం ఎందుకు పెట్టాడు? మనం మారాలని, మన బ్రతుకు మార్చుకోవాలని, మనం పాపం నుండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతామని ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. అంటే రక్తము కారునంతగా ఆయన దేవునికి మొరపెట్టాడు మన కోసం. నరకానికి పోకూడదని మన కోసం ఆయన పరితపించాడు, మన గురించి ఆలోచన చేశాడు, మనల్ని ప్రేమించాడు. అందుకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం మార్పు చెందాలని యేసు మన కొరకు బాధపడ్డాడు. మరి బాధపడ్డాడు, తన అడుగు జాడేదని మనం నడుచుకోవడం వల్లని మనకు మాదిరించబడు. అయితే ఆయన రక్తం పవిత్రమైనది కనుక దేవునికి వీరిని క్షమించమని మొరపెడుతుంది. యేసుక్రీస్తు రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసా? హెబెలు రక్తం కూడా మొరపెట్టిందండి దేవుడికి. అలాగే హెబెలు నీతిమంతుడే, యేసుక్రీస్తు వారు నీతిమంతుడే, కానీ హెబెలుకు ఉన్నటువంటి రక్తం ఉన్న స్వరం కూడా దేవుని మొరపెడుతుంది. యేసుక్రీస్తు వారు నిమిషించగా కారినటువంటి రక్తం కూడా తండ్రికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతున్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచిస్తే, 24వ వచనాన్ని ఏమని మాట్లాడుతున్నాడో అక్కడ ఏమండి 12వ అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక, క్షమించండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వచనం, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు.
ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందంట ఆ రక్తం ఏమని తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరు క్షమించు. మన కొరకు విజ్ఞాపన చేయవాడు నువ్వు ఆయనే. ఆ రక్తం క్షమించమని కోరుతుందట, క్షమించమని పలుకుతుందట దేవుని దగ్గర. ఆయన ప్రాణం మనల్ని మార్చడానికి పోతే, ఆయన ప్రాణం మన మార్పుని కోరుకుంటుంది అంటే, మనల్ని చంపద్దు అని దేవుడి దగ్గర బతిమాలుకుంటుందంటే, ఆ ప్రాణం ఎవరి కొరకు ఇచ్చాడో ఆలోచించండి. ఎవరి కొరకని అనుకున్నాడో ఆలోచన చేయండి. యేసు తన ప్రాణం తన కోసం అనుకోలేదు, మన కోసం అనుకున్నాడు. ఆలోచన చేయండి, తన కోసం అనుకోలేదు, ఆ ప్రాణం మన కొరకు అనుకున్నాడు, మన కొరకు ఇచ్చాడు, మన కోసం తాపత్రయపడ్డాడు, మన కోసం ఆలోచన చేశాడు. తండ్రి యొద్ద కూర్చుని కూడా ఈ మన కోసం ఆలోచిస్తాడు. ఆయన రక్తం మన గురించి ఆలోచిస్తుందన్నది అంత నిజం. అయితే ప్రిమిన దేవులారా, ఎబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. మరి మీ రక్తము లోక జనులను క్షమించమని కోరుతుందా, అంతం చేయమని కోరుకుంటుందా? ఏమంటే ఆలోచించండి, ఎవరైనా మారాలని మీ రక్తం కోరుకుంటుందా, పరితపిస్తుందా? అయ్యో ఎంతమంది నాశనమైపోతున్నారు, తాగుబోతులు, వ్యభిచారులు, ఏమండి ఇంకా యవనస్తులు, పబ్జి గేమ్స్ అని, మీడియా అని, సోషల్ మీడియా అని, టిక్టాక్ వీడియోలని, త్రాగుబోతుతనం, ఇలాంటివన్నిటికీ లోబడిపోతుంటే వీళ్ళందరినీ మార్చాలని నీ ప్రాణం ఏం తహతహలాడతలేదా, తృష్ణ కొంటలేదా, పరితపించట్లేదా? ఏమండి కానీ అంటే ఎందుకనంటే నీ ప్రాణం నీదనుకుంటున్నావు, నీ స్వార్థానికి వాడుకుంటున్నావు, నీ వాళ్ళకు వాడుకుంటున్నావు. ఏమండి నీ ప్రాణం నీ కోసం అనుకుంటున్నాం కాదు ప్రియమైన వాళ్ళ. యేసు క్రీస్తు వారు మనకు మాదిరి అయితే ఆయన నా ప్రాణము మీ కొరకు పెట్టొద్దును, నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని రాశాడు. ఆయన గొర్రెల కాపరైతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ప్రాణం పెట్టాడు. ప్రియమైన నా ప్రాణమును ఎవడు తీసుకున్నాడు, నా అంతటి నేనే పెడతానని అన్నాడు. అందుకే మనకు పాపక్షమాపణ కలిగింది. ఈరోజు మారం, నువ్వు నేను మారం. ఈరోజు నేను బోధించేవాడుగా, నువ్వు వినేవాడుగా ఉన్నావు. అనేక మంది రక్షణ పొందగలిగారు. మరి నీవెలా ఉన్నావు, నీవే స్థితిలో ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, దాని గురించి ఆలోచించరా. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాత్రం పేతురు ఒక మాట అన్నాడు. పేతురు, ప్రభువా నీ కొరకు నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు. పేతురు, నా ప్రాణం నీకు ఇచ్చేస్తాను. ఈరోజు ఎంతమంది అంటున్నారు ప్రభు నా ప్రాణం నీకు ఇచ్చేస్తానని, ఎంతమంది అనగలుగుతున్నారు నా ప్రాణం నీకు ఇచ్చేస్తానని? సాధారణంగా అనలేకపోతున్నారు, ఎందుకంటే తమ స్వార్థం కోసం బ్రతుకుతున్నారు కనుక, ఈ లోకం కోసం జీవిస్తున్నారు కనుక. కానీ నీ ప్రాణం నీ కోసం కాదు. ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతుకునేను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోనేను ప్రభు కోసమే చనిపోతున్నాము. ఇంకా మనం ఆలోచిస్తుంటే మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించిన నిమిత్తం ఆయన అందరి కొరకు మృతి పొందడని రాసుంది. జీవించే వారికి మీదట పాపాన్ని విడిచిపెట్టేశారు, యేసు యొక్క రక్తంలో కడగబడ్డారు, పవిత్రులుగా మారారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇలా తీర్చబడినటువంటి మీరు జీవించే వారికి మీదట ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు కాక మీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించిన నిమిత్తమే ఆయన చనిపోయాడంట. మీరు బతికి తన కోసం బ్రతుకుతారని, అవసరమైతే తన కోసం ప్రాణం ఇస్తారు, తన కోసం ఇవ్వడం అంటే ప్రజల కొరకు ఇవ్వాలని. ఎందుకంటే ఆయన ఆలోచన అదే, నాకు కావాలని యేసుక్రీస్తు ఏది అడగలేదు. దేవుడు ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి అని అడగలేదు. ఆయన చెప్పింది అంత ఒకటే, ప్రజలకు మేలు చేయండి, ప్రజలను ప్రేమించండి, ప్రజల అవసరాలను తీర్చండి, ఇదే ఆయన కోరుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ నా ప్రాణం ఇచ్చేంత దేవుని పరిచర్య చేసేవాళ్ళు లేరు. ఈరోజు ప్రతి వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు, క్రైస్తవ హక్కుల కోసం పోరాడుతున్నారు, ఏమండి ఏవేవో పోట్లు పడుతున్నారు. సెక్యూరిటీ చాలామంది సేవకులు అయితే సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు కూడా, ప్రాణానికి ఏమైనా అయిపోద్దేమోనని. ఏమండి రాజకీయ నాయకులు సెక్యూరిటీ పెట్టుకుంటారు, దైవజనులు కూడా సెక్యూరిటీ పెట్టుకుంటారండి. సెక్యూరిటీ పెట్టుకుంటున్నారండి వాళ్ళని ఆలోచించండి, అంటే వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి ఎంత తీపి, అంటే ఎవరి కోసం తమ ప్రాణాలు ఇవ్వరన్నమాట, ఇవ్వరు. కానీ
పిలిపిల రాసిన పత్రిక రెండవ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఆ మాట మీరు చదవాలి. ఎందుకనంటే ఈనాటి క్రైస్తవ్యం ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలోచిస్తున్నారు, కానీ ఒకనాటి దేవుని పిల్లలు ప్రాణాలు ఇచ్చడానికి తెగించారు. 2వ అధ్యాయము 29వ వచనంలో, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను. చావునకు సిద్ధమయ్యుండెను అని రాసి చూడండి. ఏమండి ఎంత చక్కనటువంటి మాట. ఏమండి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి అపప్రదిత అనేటువంటి అతను అపోస్తలుని పౌలుకి పరిచర్య చేయడంలోనంట అన్నాడు, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదు. ప్రాణము కూడా లక్ష్యం, ఎందుకంటే దేవుని పరిచర్య చేసే వాళ్ళకి పరిచర్య చేయాలి, అదే నాకు ధన్యత. దేవుని పరిచర్య చేయాలి చావైన బ్రతికైనా, అదే ధన్యత అని ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, తమ ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టిన వారు. ఏమండి అంతేకాదు పౌలు అంటున్నాడు అపోస్తలు గారు 20:24 వచ్చిన, నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. సువార్త ప్రకటించే విషయంలో, అనేక ఆత్మల రక్షణ విషయంలో, అనేకులను క్షమించే విషయంలో, అనేకుల యొక్క బాధలను ఓర్చుకునే విషయంలో నేను నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమింటున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు? అదే బాల మీద కూర్చుని అదే బాల మీద నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నా కాటికి? ఇదే నా క్రైస్తవ్యం? చక్కగా తయారయ్యి బట్టలు కట్టుకుని చర్చిలోకి వచ్చి ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా నలగకుండా మరలా చర్చి నుంచి వెళ్ళిపోతున్నారు, మరలా ఆదివారం మళ్ళీ కనబడుతున్నారంతే. ఆదివారం వచ్చి ఆదివారం కనబడుతున్నటువంటి భక్తుల వల్ల లోకానికి లాభం ఏంటి, దేవుడికి వచ్చే లాభం ఏమిటి చెప్పండి? దేవుడు కలిసి వచ్చేదేమిటి? ఆయన ఏమన్నాడు, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, కానీ మీరు కూడా మీ సహోదరులతో ప్రాణం పెట్టండి. వాక్యం చెప్పితే మారిపోరు, దాన ధర్మాలు చేసేస్తే మారిపోరు. వాళ్ళు పెట్టే ప్రతి సమస్యను, ప్రతి శ్రమను మీరు భరించాలా, మీరు భరించాలా, ప్రతి బాధను మీరు భరించాలా, ఊర్చుకోవాలా, అప్పుడే మారతారు. యేసు ఊర్చుకున్నాడు. యేసు దుర్మార్గులు తన పట్ల చేసినటువంటి ప్రతి క్రియను ఓర్చుకున్నాడు. అలా ఓర్చుకున్నాడు గనికనే ప్రేమిన వల్లరా ఈరోజు మనం ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి మార్మన్స్ పొందగలిగాం, రక్షణ పొందగలిగాం. కనుక మీరంతా గమనించి యేసు క్రీస్తు వారి వల్ల జీవించడానికి బలపడదాం. రక్షణ పొందేవారు కొద్దిమందిగా మారిపోతున్నారు నేటి దినాలలో. కనుక రక్షణ పొందేవారు కొద్దిమందిగా మారిపోతున్నారు నేటి దినాలలో నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? నీ ప్రాణం ఎవరి కోసం ఇవ్వగలుగుతున్నావు? ఈ ప్రాణం నీది కాదు, ఎందుకంటే నిన్ను రక్తమిచ్చే ఆయన కొనుక్కున్నాడు, నిన్ను రక్తమిచ్చే ఆయన కొనుక్కున్నాడు. కనుక రక్తమిచ్చి కొనుక్కున్న ఆయనకే ఈ జీవితాన్ని ఇవ్వడం ఎంతైనా సమంజసం, ఎంతైనా అవసరం. కనుక నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా జీవించాలని ఆయన కోరుకున్నాడు. ఏమండి అలా ఆలోచిస్తుంటే మరి దేవుని యొక్క ఈ యొక్క బ్రతుకులో దేవునికి ఇచ్చేటువంటి స్థానం చాలా చిన్నదై ఉండకూడదు. ప్రాణాన్ని సైతం ఈ ప్రజల కొరకు ఇవ్వగలిగేటువంటి చేకతనుడిగా నువ్వు మారాలి, అంతటి విశ్వాసగా మారాలి. కానుకేస్తుంతో నీ పని అయిపోలేదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం పిలిపిల రాసిన పత్రికలో ఏమని చెప్పిందో మీరు అర్థం చేసుకుంటే ఆయన నిమిత్తం క్రీస్తు పక్షం 1వ అధ్యాయము పిలిపిల రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకి అనుగ్రహింపబడింది అని రాశాడు చూడండి. ఏమండి క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదట, అంతటితో ఆగిపోకండి, అంతటితో ఆగిపోకండి. చర్చికి వెళ్ళిపోయాం, దేవుని నమ్మేశాం, విశ్వసించాం, సరిపోయింది, అంతటితో ఆగిపోకండి. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు వారి పక్షంగా శ్రమపడడం కూడా, ఆ శ్రమ అంటే ఆయన పెట్టడు, ఆయన పక్షంగా నువ్వు ఏదైతే సేవ చేయడానికి నిర్ణయించుకున్నావో, క్రైస్తవుడు ఉండడానికి నిర్ణయించుకున్నావో, అప్పుడు నీకు వస్తున్నటువంటి ప్రతి శ్రమ నీకు దేవుడు అనుగ్రహించింది. దాంట్లో కూడా నువ్వు నెగ్గాలి. శ్రమల ఎందును, ఇరుకులు ఎందును, బాధలు ఎందును మేమందరం కూడా ఓర్చుకున్న వారమే. ఇరికింపబడుతున్నను కేవలం ఉపయోగం లేని వారు కాదన్నారు అపోస్తలం పావులు. కనుక అపోస్తుల బోధ ఎందు నిలకడగా ఉండాలి. అపోస్తలం పావులు ఏ విధంగా అయితే మనల్ని బలపరిచాడో
అలా మనం కూడా సేవలో ముందుకెళ్ళిపోవడానికి మనం ఒచ్చుకోవాలి. కనుక నీ ప్రాణం ఎవరి కొరకు దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ప్రాణమిచ్చిన దేవుడికి నువ్వు ప్రాణం ఇవ్వలేవా? అంతకంటే గొప్పది ఇంకేముంది? నువ్వు దేవుని ఆనందపరచడం కంటే ఇంకేముంది నీ జీవితంలో? ఆయనకు పొండొద్దు, కాయొద్దు, పువ్వొద్దు, అర్పణలొద్దు, ఏమొద్దు, నువ్వే కావాలి. ప్రపంచంలో మనుషులు మార్చడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి నువ్వే కావాలి. మారిన వాడే మరొకడు మార్చకపోతే ఎవడు మారుతాడు చెప్పండి? మరలా క్రీస్తు శరీరధారిగా వస్తాడా? రాడు. క్రీస్తు నమ్ముకున్న వాడే క్రీస్తులా మారాలి, క్రీస్తు నమ్మిన వాడే క్రీస్తులా మారాలి, క్రీస్తును ధరించుకున్న వాడే ఉండాలి. క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో శ్రమపడ్డాడో అనేక ఆత్మల రక్షణ కోసం నా ప్రాణం మీ కొరకే అన్నట్టుగా బతుకాడో, మనమును మన ప్రాణం వారి కొరకే అన్నట్టు బ్రతికితే కొందరు చావు నుండి బ్రతకగలరు, కొంతమంది నరకానికి పోకుండా కాపాడు. నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడం మొదలెడితే ఎదుటి వాడు ప్రాణాలు పోతాయి. నిన్ను నువ్వు రక్షించుకోవాలని చావుకి దూరంగా పారిపోతే అనేక మంది చావుకు దగ్గరైపోతారు. నువ్వు చనిపోయినా పర్వాలేదు, అనేకులను బ్రతికించు, అనేకులను దేవుని దగ్గరికి తిప్పడానికి ప్రయత్నించు. నీ ప్రాణం అడ్డువేసైన కొందరు రక్షించు. దేవుడు కోరుకున్న బ్రతుకు నువ్వు, ఆయన ఆశించిన జీవితం నువ్వు ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నించే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది కనుక, బ్రతుకువారు తమ నిమిత్తం కాకుండా తమ కొరకు బ్రతికి చనిపోయినటువంటి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి కోసం బ్రతకమని చెప్తుంది కనుక అలా బ్రతకలా. మరి ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడట, మరి ఏమిడతావు ఆయనకి? ఏమిస్తావు? పువ్వు, కాయ, ఈ లోకంలో ఏది వద్దు. ఆయనకి కావాల్సింది బదులుకు బదులు సమానమైనది నీ ప్రాణమే. నీ ప్రాణం నీ ప్రీతికరమైనదా? అయితే నువ్వు అది ఇవ్వలేవు ఆయనకి. అయితే నువ్వు దాన్ని ప్రేమించావా? దాన్ని తిరిగి మళ్ళీ పొందలేవు. నువ్వు దాన్ని అలాగే క్రీస్తు కోసం ఇచ్చావా? దాన్ని పొందుకోగలుగుతావు. నిర్ణయం నీదే. కనుక ఇలాంటి మాటలు మీరు విన్నారు, చాలా సంతోషం. మరికొన్ని మాటలు మళ్ళీ మీకు వినిపించడానికి మరొకసారి మీ ముందుకు వస్తాం. ఎవరైనా సరే ఇలాంటివి మీరు వినిపించాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద ఉన్నాయి, మాకు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు, మీ అక్కర్ల అవసరాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇలాంటి ఎపిసోడ్ మీరు కూడా మీ కుటుంబం తరపున అతి తక్కువ ఖర్చుతో మీరు చేయగలిగితే ఇంకా అనేక ఆత్మలు మేము ఇలాంటి మాటలు చెప్పి మరి మేము ఆదరిస్తాం, బలపరుస్తాం, ఆలోచింపజేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాగురుడ, మహాపరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన అమరుకుందా, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను విని మర్చిపోరు కాకుండా ఆ మాటల ప్రకారం జీవించే బలపరచండి. వారికున్న ప్రతి అవసరత ఆక్ర తీర్చండి. అనారోగ్యం వీటికి మంచి ఆరోగ్యమును, స్వస్థతను ప్రసాదించి వాక్యం మీద ఆసక్తిని, ప్రార్థన పట్టుదలను, సత్కారం, ఉత్సాహం వరకు అనుగ్రహించి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించే మంచి మనసును బిడ్డలకు ప్రసాదించి దీవించమని యేసువారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాస్ బిడ్డలందరిపై సదాకాలము తోడుగుండి నడిపించను గాక. ఆమేన్. అందరు కొందరు మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.